పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న చొప్పదండి శాసనసభ్యులు సుంక రవిశంకర్ గారు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారిపై వారు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ దళిత బంధుకు సంబంధించినటువంటి నిన్నక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయంలో పట దళితులకు దళిత బంధు యొక్క పథకం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన విషయంపై వారి స్థాయి మర్చి నోరున్నది కదా అని ఇష్టానుసారంగా పచ్చి అబద్ధాలు జీవన్ రెడ్డి గారు ఆడుతున్నాడు దేశంలో ఎవరు లేని పని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 123 అడుగుల విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించిండు ఈ దేశంలో ఈ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రమే గొప్పగా ఉండాలని చెప్పి రవిశంకర్ చెప్పదండి ఎమ్మెల్యే గారు అనేక విషయాలు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది మరి రవిశంకర్ గారికి నాకు తెలిసినటువంటి ఆయన ఒక స్కూలు నడుపుతున్నటువంటి టీచర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిన్న పెద్దల జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి పేజీ ఇది చదువు వస్తే నిన్న మాట్లాడిన అంశం గిట వీడియోలో గిట వింటే ఒకసారి స్వయంగా పెద్దల జీవన్ రెడ్డి గారు రాసుకున్నటువంటి ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నటువంటి విషయం ఎక్కడ కూడా పెద్దల జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ వారి సంబంధించిన కానీ అన్ పార్లమెంటరీగా ఏకవచనంతో ఎక్కడ కూడా మాట్లాడలే ఏదైతే ఈ రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్లో పెట్టినటువంటి వారి ఖర్చు పెట్టాల్సిన డబ్బు 2018 నుంచి ఈ రోజు వరకు అన్స్పెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎందుకు ఖర్చు పెట్టలేదు ఆ డబ్బుకి ఈరోజు ఖర్చు పెట్టినట్టయితే సుమారు 17,700 కోట్ల రూపాయల యొక్క డబ్బు ఆ డబ్బును ఎందుకు ఖర్చు పెట్టలేదు ఆ డబ్బు గిట ఖర్చు పెట్టినట్టే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కట్టించే అవకాశం ఉంది దళితులకు సంబంధించిన ఎస్సీ సప్లాన్ ద్వారా దళితులకు కేటాయించిన బడ్జెట్లో కేటాయించిన డబ్బును దళితులకే ఖర్చు పెట్టాల్సినటువంటి రాష్ట్రంలో ఒక రాజ్యాంగ పరంగా శాసనం చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి డబ్బును ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తే ఇలా దళిత బంధు అనే పథకాన్ని పట్టుకొచ్చినో తప్ప ఎంతమంది దళితులకు ఈ దళిత బంధు పథకాన్ని ఇవ్వడం జరిగింది ఈ దళిత బంధు వెనుక నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే తప్పులు చేస్తున్నారు కరప్షన్ చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తున్నారు కదా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనే విషయాన్ని కూడా మాట్లాడితే మరి వారి స్థాయికి మర్చి ఒక స్కూల్ టీచర్గా పనిచేసి మరి ఎమ్మెల్యేగా ఉండి ఇలా ముఖ్యమంత్రి ఎట్లా అయినా టికెట్ ఇస్తలేడు ఆయన అడ్రస్ గల్లంత అని చెప్పదండిలా మరి నోటికి ఎంత శాతం ఐకం కూడా మాట్లాడతానని చెప్పి అనుకుని మాట్లాడిన వాస్తవాలు ఒక విధంగా ఉంటే ఆయన స్థాయి మర్చి ఒక విధంగా మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తాడో ఇయ్యడో తెలియదు కానీ నాకు మీతో మాట్లాడుతున్నాం మాట్లాడడం తెలియదు కానీ ఒక్కసారి కేసీఆర్ గారిని జీవన్ రెడ్డి గారి యొక్క చరిత్ర జీవన్ రెడ్డి యొక్క మంచితనం జీవన్ రెడ్డి గారి యొక్క ప్రజలే ఉండే పరిపాలన ఒక్కసారి కేసీఆర్ని అడుగు తెలుసుకో విర్రవీగిపై నోటికి ఎంత సంత మాట్లాడినట్టు కవితకు ఈ జగితాల నిజవర్గ ప్రజలు కానీ ఈ పార్లమెంట్లో ప్రజలు కానీ ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఒకసారి తెలుసుకో వాస్తవంగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి మాట్లాడినటువంటి నాయకుడు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినట్టు నిజంగా నువ్వు దళితుని కదా నేను కూడా దళితునే కదా మేము రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి సాంఘిక సంక్షేమ ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్నాడు సుమను ఈ జిల్లాకు సంబంధించిన దళితుడే అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య గారు దళితుడే మీ ముగ్గురు ఎమ్మెల్యేలు మీ కొప్పురీశ్వర్ మంత్రి ఈరోజు పెద్దల జీవన్ రెడ్డి గారు ఏదైతే ఈ దళితులు ఖర్చు పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఖర్చు పెట్టిన డబ్బుల విషయంలో పట ఖర్చు పెట్టకుండా క్యారిఫైడ్ అయిన విషయాన్ని రాతపూర్వకంగా మీరు ఎక్కడ అడిగినా ఎప్పుడు అడిగినా
ఏ మీ మంత్రి కొప్పరీసే టైం డేట్ ఫిక్స్ చేయమనండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఈ తాపసల ఆఫీస్ ముంగట మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఖర్చు పెట్టకుండా దారు మళ్ళించిన విషయాన్ని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము మీకు మీ మంత్రి గాని మీకు ఎమ్మెల్యేలు గాని మీ సోయి ఉంటే మేము నిరూపించడానికి సిద్ధంగా వాస్తవాలు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో దేశంలో दलित अखिल भारत कांग्रेस पार्टी अद्यक्ष घनता कांग्रेस पार्टी अने विषयानी मर्चिपोल रविशंकर कोश्वर यानी रसमय बालकिशन यानी बालकसुमन यानी दम्मे नूट इरव मूड अड़ा इवे ऐसी अग्रहा गोपल चुप का ये ऊर्जा मे निजर्ग बाध्य निजर्ग लपट पेदवा डबल बेड्रूम इन कटिचो चपगलारा ఎంతమంది పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇచ్చిందో చెప్పగలుగుతారా ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు మాట్లాడిన ఏం మాట్లాడిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దళితుని మొదటి ముఖ్యమంత్రిని చేస్తా మొదటి ముఖ్యమంత్రిని చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు పచ్చి అబద్ధాలకు కేరాఫ్ మీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మీ యొక్క నాయకత్వం మీరు ఏది మాట్లాడతారో అది అమలు చేయరు అబద్ధాలతోనే మీరు కారవెళ్ళబుస్తారు మీరు అక్రమంగా కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన కమిషన్లతోని ప్రతి పరికి కమిషన్లతో సంపాదించిన అక్రమాలతోని ఓట్లు కొనుకొని ఓ ఎలక్షన్ కొట్టాలన్న ఉద్దేశం తప్ప మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు ఇలా కొప్పరీశ సాంఘిక శిక్షణ మంత్రి ఉన్నాడు ఈ జిల్లాకి పేదవాళ్ళకి దళితులకు ఎంతమంది పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లిపిచ్చిందండి ఆయన క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాడు आये राष्ट्र मुख्यमंत्री उड़ा प्रगति भवन कट्कटा राष्ट्र मुख्यमंत्री मंत्री उ सैक्रटरियट कड़ता मैं रेल पदनाल नीचे रेल इरव मूड वरुक मे दलित अन्याय सेवी मे पेदवा डबल बेड्रूम इंडल कटी इप्वर इतना मंदिर पेदवा अप्लीकेशन कट्को ग्रामा इतना मेरी वन पर्सेंट जीरो पाइंट मैं पर्सेंट का इंडू अभी एपूरी पैसा इच्छी नीक दम्मे डाक्टर बीआर अंबेडकर దేవుడు సాక్షిగా మీ కొప్పరీశరు మీ దళిత మంత్రులు మీ దళిత ఎమ్మెల్యేలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడైతే పెట్టిలో అక్కడ టైం డేట్ ఫిక్స్ చేయమనండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో దళితులందరం కూడా మేము వస్తాము ఎంత మంది దళితుల పేదల డబ్బులకు సంబంధించిన ఎస్సీ సప్లై నిధులు మీ కేసీఆర్ మీ ప్రభుత్వము దారి మళ్ళించి నిరూపిస్తాము ఒకవేళ నిరూపించకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేయనని చెప్పి నేను సవాల్ విసురుతున్నా గెలిచి ఓడినటువంటి ప్రతినిధిగారిని చెప్తున్నా కొప్పేశ్వర్ గారు సవాల్ విసురుతున్నా నువ్వు అంబేద్కర్ సాక్షిగా నువ్వే విగ్రహానికి నువ్వు ప్రాతిధ్యం చేసినావు కదా ఆ విగ్రహ సాక్షిగా చెప్పు 2014 నుంచి 2018 వరకు 2018 నుంచి రేపు 23 వరకు ఈ రాష్ట్రంలో దళితులకు ఇంతమంది పేదవాళ్ళకు మా ఎస్సీ సప్లై నిధులు ఖర్చు పెట్టావు ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు ఇంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చినావు ఇంతమంది పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావు విశ్వేతర పత్రం విడుదల చేయమని చెప్పి చెప్తున్నా వారి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ ఈ శంకర్ రవిశంకర్ గురించి చరిత్ర చెప్పాలంటే చెప్పదండి పోతే ఆ ప్రజలే చెప్తారు అన్నా మనం దళిత వర్గం కింద వచ్చిన వాళ్ళం ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత గౌరవం ఏ గ్రామం అన్న పోదామండి మీ కేసీఆర్ పెట్టుకుంటావా మీ కేటీఆర్ పిలుస్తావా మీ హరీశ్వాన్ పిలుస్తావా కవిత అక్కర్ పిలుస్తావా ఇంద్రమ్మ ఇల్లు లేని గ్రామం చూపెడితే నేను ఏ శిక్ష కటాక్ శిక్షిద్దాము ఈశ్వరన్న జాతీయ కాంగ్రెస్ పార్టీలో మూడు సార్లు టికెట్ వచ్చే విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు ఏ ప్లేట్లు అయితే అన్నం తింటారో ఆ ప్లేట్లో మాకు పక్క కూర్చుని పెట్టుకొని అన్నం పెట్టుకొని నన్ను ఈ స్థాయి తీసుకొచ్చిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ జీవితకాలం మీరు రుణపడి ఉంటాం మేము ఇవాళ ఇదే విధంగా నీ కేసీఆర్ గారి నీ మంత్రిని మెడలు పడి తొప్పిండీ నీ మంత్రిని చేయి బట్టి మెడలు పడి తొప్పింది పరిశ్రమలు ఆ రోజు ఏడి వినవే రవిశంకర్ ఆ రోజు ఏడి వినవు ఒక దళిత మంత్రిని మెడలబడి భుజం పడి దొప్పితే ఏడికి వేనమని అడుగుతున్నా శంకర్ రవిశంకర్ ను ఏడికి వేరే సుమన్ అని అడుగుతున్నా ఏడి వేరే రసమయ బాలకృష్ణ అడుగుతున్నా పక్కా జరిగిన హరీష్ రావు ముంగట హరీష్ రావు దొప్పిండి చేయబడి ఒక అగ్రవర్ణ కులానికి సంబంధించిన మంత్రి ఒక మా కొప్పరీశ్వర మంత్రిని చేయబడి దొప్పిండి ఇక్కడ ప్రారంభోత్సవం జరిగితే ఏడవేళ్ళ మీరందరూ ఆ రోజు విగ్రహాలను పెట్టడం అనేది మేము ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాం అదేవిధంగా పేదవాళ్ళ పట్టడి కడుపు ఏదైతే గ్రామాల్లో ఉన్నాడో దళిత పేదవాళ్ళని ఈరోజు మేము వస్తుంటే బుగ్గారంలో దళితులు రైతులు
वर्ष वे कटकते इप्ड वरक अधिकार दिखलेट ई विधा परपाल उ इप्कना कुप्रेश्वर गार डे टू टाइम फिस्ई मंत्री एमएलकंत अड्लूर लक्ष्मण कुमार गार दलित वर्ग मादिग वर्ग पुटी मादिग वर्ग कई कांग्रेस पार्टी पुण्यमा पेद जीवन रेड्डी गार श्रीधरबाबु गार कांग्रेस पार्टी सागर तो स्थाई व्यक्ति एससी सप्लाय बिल मरली मन को चंदा डबू मन को राष्ट्र प्रभु खर्च पेटक दार मरली पेदवा इन कटले विषयानी मन दलित मूड भूमि विषयानी रुजुन सिद्ध उन्ना कोश्वर गार सुमन गार सुंकर रविशंकर गार रसमय बालकिशन गार जिल्लाकु संबंधित अदे विधा वेंकटेश पाप एंपी अरे उड़ा आये चाल विसुत डाक्टर भीम अंबेडकर विग्रह साक्षिग टांग बैंड लगे विग्रह साक्षिग नीन गर्वना टिकट वेदर जीवन रेडी गार सहकार कुर्ची श्रीधर बाबू जीवन रेडी गार कांग्रेस पार्टी सहकार मुंह మా తండ్రి గుమస్తా ఉద్యోగస్తుడు ఈ రాష్ట్రంలో దేశంలో నాకు ఈ రోజు ఇంత గౌరవం దొరికిందంటే ఒక దళితునిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి స్థాయికి తీసుకొచ్చింది మీ నాయకుడు మిమ్మల్ని ఏం చేసిండయ్యా మీరు మీ నాయకుని దగ్గర పోయి డే నేరుగా పోయి ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడే అధికారం శక్తి మీకున్నదా నీ ప్రాంతాల సభ్య రైతాంగము లింక్ టీం కింద రైతులంతా రోడ్ల మీదకి వస్తే మా సత్తన్న గోయి కొట్లాడి కోటికి పోయి కొట్లాడితే 20 లక్షల రూపాయలు ఎకరానికి వచ్చే విధంగా కొట్లాడి పోరాటం చేసి పెద్ద జీవనడి గారిని తీసుకొని इनवे मुख्यमंत्री माटावा कुप्रेश्वर मुख्यमंत्री गारु तीसुकुपोयि रैतांगानिकि संबंधित समस्या विषय में यानी प्रजा समस्या मुख्यमंत्री विनति पत्र वास्तवालु विधंगा उंटे वाळ्ळ मेप्पु कोसम मनकु नोरु उन्नदि कदा अनि चेप्पि सुंक रविशंकर गारु इंका टीआरएस पार्टी नायकुलंदरिकी चेप्तुन्नाम बिडा खबरदार नुव्वु माट्लाडावा एन्निकलु नडिचिनायि बिड जीवन रेडी अंटना कदा नालिक दग्गर पेट्टुको सुंक रविशंकर खबरदार कुप्रेश्वर को चुप्तना मोन माटना इतना प्राजेक्ट संबंध विषय ना रा सीनियर लीडर जब टाइम डेट फिस्ई राजना राजकीय सिद्धमान अड़ना कुप्रेश्वर अड़ना यह विषयानी सिद्धमे प्रजा पक्षा इला आर संवस आर सारू प्रात प्रजल तो मन पड़ो मैं चालेज दलित बंधु को संबंध विषय मे नायक మీ కింద పని చేస్తారు కమిషన్ తీసుకుంటలే నిన్నగా మొన్ననే వారి నాయక ముఖ్యమంత్రి మాట్లాడిండు నా దృష్టికి వచ్చింది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిండు ఐజీ చెప్పిండు దళిత బంధు మీద ఒక్కొక్క నాయకుడు డబ్బులు తీసుకున్న విషయం చిట్టా నా దగ్గర మీ టికెట్లు కట్ చేస్తే మీ తోకలు కట్ చేస్తాను అడిగి అంతకంటే ఏం కావాలి ఇలా ఈ రాష్ట్రానికి ఈ కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాల నష్టం చేసిందంటే దళితులను గిరిజనులను మైనారిటీలను బలహీన వర్గాల अन्नी एवं रेल पदनाल मुझक उद्यमकार इच्छा अमल चेयले दलित मुख्यमंत्री दलित मूड भूमि डबल बेड्रूम पेदवा जीवन रेड्डी गारा दलित खर्च पेटा डबूल दलित खर्च पेटे अनस्पे डबूल बजेट डबूल खर्च पेटी मुख्यमंत्री निदीशा दाखिल इष्टानुसार दुर्कने मुझे विषय सत्यता స్థానిక ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు మా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ హాజరై అక్కడ బాగా తిని తాగి నిజమేయ్యుతున్నా బాగా తిని తాగి సాయంత్రం వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పట్టి ఇయల రాష్ట్రం మొత్తం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ దాకా కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తం ఒక వ్యక్తిని గౌరవిస్తుందంటే అది కేవలం ఒక జీవన్ రెడ్డి గారిని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా తెలంగాణ సమాజం మొత్తం గౌరవ సమాజం చేత గౌరవింపబడే ఏకైక వ్యక్తి పెద్దల జీవన్ రెడ్డి గారు ఆయనను పట్టుకొని రవిశంకర్ ఇలా జీవన్ రెడ్డికి ఏం తెలుసు జీవన్ రెడ్డికి తలకాయ లేదని మాట్లాడాడు విధవా తలకాయ లేని నీకురా రవిశంకర్ జీవన్ రెడ్డి గారు 1981 42 43 సంవత్సరాల కింద రాజకీయ జీవితం ప్రారంభించి ఆ రోజు ఏ ఇల్లు అయితే ఉందో ఇప్పటికి కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు నుకి ఆయన 4 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఆయనది 4 సంవత్సరాల రాజకీయ జీవితం నీది
నాలుగు సంవత్సరాలల్లే బూరు పిల్ల ఖరీదైన బంగ్లా కట్టుకుంటావు, హైదరాబాద్లో విల్లాలు అపార్ట్మెంట్లు కొంటావు, వందల ఎకరాల భూములు కొంటావు, అపార్ట్మెంట్లు కొంటావు. ఇది నీ నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితం. నలభై ఏళ్ళు దాటినా జీవన్ రెడ్డి గారు ఏ కుర్చీలో కూర్చున్నారో, ఏ ఇంట్లో ఉన్నారో గదే ఇంటున్నారు. బేవకూఫ్ నువ్వా మాట్లాడదు రవిశంకర్, ఎవడో దాగిపిస్తే ఎవడో తినిపిస్తే పెద్ద అయిన ముందు మాట్లాడు, పెద్దల గురించి మాట్లాడతావా? నీ సంగతి తెలియదా? ప్రతిదానికి కమిషన్లు ఏదైనా పనిచేస్తావా? ఎస్ఐ పోస్టింగ్ ఇవ్వాలనే కమిషన్, సిఐ పోస్టింగ్ ఇవ్వాలనే కమిషన్, లాస్ట్కు మట్టి మట్టి కూడా అమ్ముకునేటువంటి నీచుడిని నువ్వు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఇలా జీవన్ రెడ్డి గారి నిబద్ధత మీ ముఖ్యమంత్రిని అడుగు. జీవన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ గురించి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు. ఇలా ముఖ్యమంత్రే ఏమన్నాడు జీవన్ రెడ్డి గారిని? నువ్వెంత, నీ తాకత్ ఎంత? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొకసారి కనుక అట్లా రిపీట్ అయితే బిడ్డ తల్లిదండ్రులంతా కలిసి నీ ఒళ్ళు పగలగొడతారు, నాలుక చీరేస్తారు బిడ్డ. సవాల్ సిద్ధమా? ఇలా జగిత్యాల ఎమ్మెల్యేకు, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యేకు నేను సవాల్ విసురుతున్నా. మీరు దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షలు తీసుకున్నది వాస్తవం కాదా? అదే జీవన్ రెడ్డి గారు ఆరోపించారా తీసుకున్నారని? స్వయంగా మీ ముఖ్యమంత్రి ఆరోపించాడు, ముఖ్యమంత్రి చెప్పిండు మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో. ఒక్కొక్కరు 3 లక్షలు తీసుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు, మీ తోకలికి వస్తా అని. మీకు అభద్రత బాగుంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాకు టికెట్లు ఇస్తాడా, మేము గెలుస్తామా ఓడతామనే ఒక అభద్రత భావంతోటి ఇలా పెద్ద జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసుకున్నా మీకు టికెట్లు ఉన్నాయని చెప్తున్నా. గతంలో బడిగే శోభ కూడా ఇట్లనే కొడిమేళ మాట్లాడింది, టికెట్ రాలే, అడ్రస్ లేకుండా పోయింది, కనీసం డిపాజిట్ కూడా రాకుండా చిత్తగా ఓడించరు చెప్పదండి ప్రజలు. ఇలా రవిశంకర్ కూడా చెప్తున్నాను, గతంలో పడిగే శోభకు ఏ గతి అయితే పట్టిందో రవిశంకర్కు అంతకంటే నీచమైన గతి పట్టబోతుంది. రాసి పెట్టుకొని ఇలా జగిత్యాల గడ్డ నుంచి ఇలా నేను సవాల్ విసురుతున్నా. ఈ మాట మా చెప్పదండి ప్రజలు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రవిశంకర్ని ఇంటికి డిపాజిట్ రాకుండా చేసి ఇంటికి పంపేలా ఆలోచిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని మాట్లాడుతుంది. ఉమ్మడి రాష్ట్రానికి 60 సంవత్సరాల కిందనే ఒక దళితునికి కాంగ్రెస్ పార్టీ అనే ముఖ్యమంత్రి చేసింది. ఒక రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ, ఒక దళితుని ఈ దేశానికి రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక మల్లికార్జున ఖర్గేను ఒక దళితుని, ఒక గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి ఇలా ఏఐసిసి అధ్యక్షుని దాకా కేవలం కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇలా ఏఐసిసి అధ్యక్షుని చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? తెలంగాణ ఉద్యమ సమయంలో 100 బహిరంగ సభలలో ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక దళితుని ముఖ్యమంత్రి చేసి నేను కాపలా కుక్కలా ఉన్నాడు. ఇలా ఎవరైనా ముఖ్యమంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇలా దళితుని ఊరవతలు వస్తున్నాడు. 2022-23 ప్రతి నియోజకవర్గానికి 1500 మందికి దళిత బంధిస్తా అని చెప్పి కనీసం ఒక్కరి గుడియలే. ఇది మీ చరిత్ర. 2023-24 బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి 1500 మంది దళిత బంధిస్తా అని చెప్పి 17,700 కోట్లు బడ్జెట్ ఆమోదం తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక్కరి కూడా దళిత బంధి అయినటువంటి చరిత్ర ఇలా బీఆర్ఎస్ది. ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏమైనా చేసిందంటే దళితులకు కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళితుల్ని ఒక ఆత్మగౌరవంతో బతికేలా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసుకొచ్చి ఇలా ఎస్సీలందరూ ఒక ఆత్మగౌరవంతో బతికేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. ఇలా కాంగ్రెస్ పార్టీ అట కేవలం దళితుల్ని ఓటర్లుగానే మోచిందట. కాంగ్రెస్ పార్టీ ఏనాడు దళితుల్ని ఓటర్లు చూడలే. ఇలా టీఆర్ఎస్ పార్టీ దళితుల్ని ఓట్లు చూస్తుంది. ఇలా 2015 120 అంబేద్కర్ అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2015 శంకుస్థాపన చేస్తే మొన్న ప్రారంభోత్సవం చేశారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి. ఇలా దళితుల ఓట్ల కోసం రాజకీయం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకసారి హెచ్చరిస్తున్న రవిశంకర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేకపోతే నీ ఒళ్ళు బలపడడానికి కారణం. అధికార ప్రతినిధులందరూ కూర్చొని ఇక్కడ నిన్నటి రోజున ఒక ప్రశ్న పెట్టారు, చాలా సంతోషం, వారి యొక్క విమర్శను స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చొప్పదండి శాసనసభ్యుడు మాట్లాడుతూ 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తా ఉన్నాడు. మిస్టర్ రవిశంకర్, ఒక్కసారి
భారత అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే నీకు ఏర్పడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నీకు ఏర్పడుతుంది. ఇంతకుముందు మీతో చెప్పినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 లక్షల భూ పంపిణీ చేశారు. 60 లక్షల భూ పంపిణీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దాంతో పాటుగా ఇదే సంజీవయ్య గారిని 2 సార్లు కేంద్ర మంత్రిగా 4 సార్లు రాష్ట్ర మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. దళితులు ఈ రోజు తెల్లబట్టలు వేసుకుని ఇక్కడ కూర్చున్నామంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 20 సూత్రాల పథకం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. బ్యాంకులు జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. భూ పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ. విద్య వైద్య మందు కాంగ్రెస్ పార్టీ. రోడ్డు సైక్యం సౌకర్యం కల్పించి కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ నీకు తెలియదా రవిశంకర్? నిజంగా నీకు తెలియదు అన్న జీవన్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలియదు. వారి యొక్క చరిత్ర ఒక రాజకీయ ఒక కూలీల వచ్చాం జీవన్ రెడ్డి గారు. అటువంటి వారి పైన అవాకు చవాకు మాట్లాడుతూ రవిశంకర్ భవిష్యత్తులో ఇంత ముందు ఏం జరిగిందో అదే జరుగుతుంది.